మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే అభిమానుల కళ్ళల్లో ఒత్తలేసుకొని మరీ చూస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇంతకుముందు తండ్రి కొడుకులు ఒకరితో సినిమాలు, మరొకరు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మెగా అభిమానులు సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం April 29 గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఆచార్య టీమ్. హైదరాబాద్ లో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు కదా. సో ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. మరైతే మంచి బజ్ కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ సినిమాకి మరో సినిమా పోటీగా ఉంది, రాంబో ఖతీజా కణ్మణి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందినటువంటి చిత్రం కాతువాకుల రెండు కాదలు. తెలుగులో ఈ మూవీని కణ్మణి రాంబో ఖతీజాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, 7 Screen Studios సంయుక్తంగా నిర్మించాయి. అనిరుద్ మ్యూజిక్ అందించగా విజయ్ కార్తిక్, కన్నన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం ఈ నెల 28 విడుదల కాబోతోంది. మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది డారింగ్ స్టెప్ అని చెప్పాలి. ఆ మరుసటి రోజు అంటే 29 ఆచార్య భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల మెగాస్టార్ సినిమాల హవా ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. మరి ఆచార్య కాతువాకుల రెండు కాదల మూవీ ఢీకొంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక్కరోజు గ్యాపే ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల అవ్వాలని తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. మరి ఆచార్యని పెట్టుకుని తెలుగులో కూడా ఈ సినిమాను వదులుతున్నారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా నయనతార సొంత సినిమా. మరి నయనతార సమంత ఫ్రెండ్షిప్ ఎంత గట్టిగా ఉంటుందో తెలిసిందే. మరి సమంత నయనతారకి విషయం చెప్పలేదా? మరి నయనతార కూడా టాలీవుడ్తో మంచి అనుబంధమే ఉంది. మరి చిరంజీవి సినిమాకి పోటీగా తమ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలో లేదంటే వాళ్ళ పిచ్చితనాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఈ విషయంపై నాగార్జున కూడా సీరియస్ అయినట్టుగా సమాచారం. సో మెగాస్టార్తో డీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలు చేసుకుని పర్సనల్ లైఫ్ని లీడ్ చేసుకున్నప్పుడు ఇలాంటివి వాంటెడ్గా చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరిగా ఉంటూ ఉన్నాం. మరి ఇలాంటప్పుడు ఇంకా ఎన్నో రకాల పరిణామాలు సంభవిస్తాయి. దయచేసి ఇలాంటి విషయాల్లో ఎక్కువగా హార్డ్గా నిర్ణయాలు తీసుకోకు. సో దయచేసి ఈ కాంపిటీషన్ నుంచి తప్పుకుంటేనే నీకు విజయం వస్తుంది అంటూ నాకు వచ్చిన సమంతకి కాల్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది.